అందరికి నమస్తే అండి। ప్రత్యేక హోగా అడగలేం। కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది। దేవుడి దయతో వస్తే రావాలి। మనం గట్టిగా అడగలేం, పోరాడలేం, అడుగుతూనే ఉంటాం అని నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు। ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల 23 లక్షల మంది జనం చెవిలో ఇవి పువ్వులే అని నేను భావిస్తున్నాను। ఎందుకు అనేది నేను కారణం చెప్తాను। ప్రత్యేక హోదా సాధించే మార్గాలు కూడా చెప్తాను। జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న అవకాశాలు కూడా వివరిస్తాను। ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి। వీడియోలోకి వెళ్ళే ముందు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఛానల్ పెట్టాం, నెల 15 రోజులు అవుతుంది। ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమకాలీన అంశాలను లోతుగా సూటిగా స్పష్టంగా విశ్లేషించే ఛానల్ ఇది। ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి। ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభతో పాటు శాసన మండలి కూడా ఎంత ఇంపార్టెంటో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు। శాసన మండలిలో తనకు బలం తక్కువ ఉండి టీడీపీకి బలం ఎక్కువ ఉండటం వలన కొన్ని బిల్లులు శాసన మండలి ఆమోదించలేదు। సో ఆ బిల్లులు ఇప్పటికీ చట్టపరంగా ఆమోదం అవ్వలేదు। రాజధాని వికేంద్రీకరణ బిల్లు 2 సంవత్సరం 6 నెలలు అంటే దాదాపుగా 1.5 సంవత్సరం దాటి అందుకే పెండింగ్ లో ఉంది। దీని కారణం ఏంటి? శాసన మండలిలో అధికార పార్టీకి బలం లేకపోవడం వల్లనే। సేమ్ ఇదే లాజిక్, సేమ్ ఇదే ప్రాథమిక సూత్రం, రాజ్యాంగ సూత్రం, రాజ్యసభలో కూడా అప్లై అవుతుంది కదా। రాజ్యసభలో బీజేపీకి బలం లేదు। రాజ్యసభలో మొత్తం 245 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 123, కానీ బీజేపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు 95 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యులు 6, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కి 11 మంది ఉన్నారు, బీజేడీ బిజు జనతా దళ్ కి 9 మంది ఉన్నారు, ఏఐడిఎంకే కి 6 ఉన్నారు, డిఎంకే కి 7 ఉన్నారు, టీఆర్ఎస్ కి 7 ఉన్నారు, సిపిఐ కి 6 ఉన్నారు। సో ఇలా పార్టీల వారీగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు। ఇంకో 6 నెలల నాటికి అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి నాటికి బీజేపీ రాజ్యసభ సభ్యుల బలం తగ్గిపోద్ది, 95 నుంచి 75 వస్తుంది। ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది కాబట్టి। అంటే రాజ్యసభలో బీజేపీ ఏమైనా బిల్లుని ఆమోదించుకోవాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కంపల్సరిగా ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి। తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుల బలం పెరుగుతుంది। ఇప్పుడున్న 6 పాటు ఇంకో 3 అదనంగా వచ్చి 9 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు వచ్చే సంవత్సరం మార్చి గల్లా। బీజేపీకి రాజ్యసభ సభ్యుల బలం తగ్గుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుల బలం పెరుగుతుంది। అప్పుడు రాజ్యసభలో బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత టీఎంసీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీల జాబితాలో చేరతాయి। కాంగ్రెస్, టీఎంసీ ఎలాగూ బీజేపీకి మద్దతు పలకవు। సో ఎక్కువ మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎన్డీఏకి ఏమైనా బిల్లులు ఆమోదించుకోవాలంటే। ఈ ఒక్క పాయింట్ చాలు కదండి, బేషరతుగా ఏమీ అడగకుండా రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చే బదులు మాకు హోదా ఇవ్వండి, మా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి, బీజేపీకి మేము మా మద్దతు మీరు తీసుకోండి, మా 9 మంది రాజ్యసభ సభ్యుల్ని మీరు తీసుకోండి, మీకు మద్దతు ఇస్తాం అని చెప్పొచ్చు కదండి। సంకీర్ణ ప్రభుత్వం ఎక్కడ ఉందండి? రాజ్యసభలో సంకీర్ణం, రాజ్యసభలో బీజేపీ ఎక్కడ ఉంది? సింగిల్ ఫిగర్ లేదు కదా, సంకీర్ణ ప్రభుత్వమే ఉన్నట్టు కదా రాజ్యసభలో। రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందకపోతే బీజేపీ లక్ష్యాలు నెరవేరవు కదా। రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి ఎలాగో, కేంద్రం స్థాయిలో లోక్సభ రాజ్యసభ కూడా అంతే। సో ఇక్కడ శాసనసభ ఆమోదించిన బిల్లు శాసన మండలి తిరస్కరిస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు స్వయంగా తెలుసు, అలాగే లోక్సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభలో తిరస్కరిస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టచ్చో కూడా మీకు తెలుసు। అందుకే రాజ్యసభలో మీకున్న బలంతో బీజేపీకి మద్దతు ఇవ్వద్దు, బీజేపీ బిల్లులను గుడ్డిగా ఆమోదించవద్దు। మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చిన వ్యవసాయ బిల్లులకి గుడ్డిగా బ్లైండ్ గా మద్దతు ఇచ్చారు। మీ ఎంపీ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అయితే బీజేపీని భుజాన ఎత్తుకుని పొగిడారు, కాంగ్రెస్ పార్టీని తిట్టారు ఆ వ్యవసాయ బిల్లులపై మాట్లాడే సందర్భంలో। అలా బ్లైండ్ గా బేషరతుగా మద్దతు ఇచ్చే బదులు మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు సాధించుకోవచ్చుగా, ప్రత్యేక హోదా అడగొచ్చుగా, దేవుడి దయ ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడిగా చూసుకో, ఆడకుండా చూసుకో అంటామా? దానికి కావాల్సిన కంచె ఏర్పాటు చేయాలి, దానికి గుప్పిట్లో ఇలా పట్టుకొని గాలి తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మన ప్రయత్నం మనం చేయాలి దీపం ఆడకుండా ఉండడానికి। సో ఇక్కడ కూడా మన ప్రయత్నం మనం చేయాలి, మన చేతిలో ఉన్న బలాన్ని మనం వాడుకోవాలి, మన చేతిలో ఉన్న ఆయుధాలను మనం వాడుకోవాలి కదా। అవేమీ లేకుండా ప్రత్యేక హోదా, దేవుడి దయ, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, కేంద్రంలో మన అవసరం లేదు అనే పువ్వులు ఎందుకు? సో ఇప్పుడు రాజ్యసభలో అయితే ఖచ్చితంగా వచ్చే ఇంకో 6-7 నెలల్లో బీజేపీ బలం తగ్గిపోబోతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరగబోతోంది, అప్పుడు ప్రత్యేక హోదా సాధించే అద్భుతమైన అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది। నిజంగా ఈ రాజ్యసభ సభ్యులను వాడుకొని బీజేపీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న 30 ఏళ్ల కుర్చీ లక్ష్యం నెరవేరుతుందేమో। ఇలా మాటలు మార్చుకుంటూ వెళ్తే, జనం చెవిలో పువ్వులు పెట్టుకుంటూ వెళ్తే 30 సంవత్సరాలు సీఎంగా ఉండడం సాధ్యమేనా? అసాధ్యం కదా। మాటలు మార్చే బదులు మనకున్న ఆయుధాలను వాడుకొని కేంద్రం దగ్గర బేరం పెట్టి మీరు మాకు హోదా ఇస్తే రాజ్యసభలో మేము మద్దతు ఇస్తాం, లేదంటే మేము రాజ్యసభలో మీ బిల్లులు ఆమోదించాం అని చెప్పి వెనక్కి వచ్చేయండి। అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, డిఎంకే ఇవన్నీ ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఓన్లీ అన్నా డిఎంకే, బీజేడీ లాంటి చిన్న చిన్న పార్టీలు మాత్రమే బీజేపీకి మద్దతుగా ఉంటాయి. ఈ బలంతో బీజేపీ ఎటువంటి బిల్లును ఆమోదించలేదు. సో ఇలా ఈ ఖచ్చితమైన మార్గాన్ని ఫాలో అయితే ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఖచ్చితంగా వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం పోరాడాల్సి ఉంది, రాజ్యసభ సభ్యుల చేత పోరాడే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి అధికార పక్షంలో ఉన్నప్పుడు దాన్ని తిప్పి వేరేలా మాట్లాడితే జనం అయితే మాత్రం అమాయకులు కారని నేను అనుకుంటున్నాను. జర్నలిస్ట్గా 12 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్గా, జనంతో నేరుగా పరిచయాలు ఉండి పబ్లిక్తో చాలా మందితో 4 జిల్లాలు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయిన అనుభవం ఉన్న జర్నలిస్ట్గా జనం అయితే ఇవన్నీ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. సో సీఎం గారు కూడా ఇవన్నీ ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇటువంటి వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.